ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సింగిడి రెండు తెలుగు వాచకం పదో తరగతి ప్రథమ భాష మొదటి భాగము 11వ పాఠము భిక్ష. ఈ పాఠాన్ని శ్రీనాథుడు అన్నటువంటి కవి రాశాడు. ముందుగా చదవండి, ఆలోచించండి, చెప్పండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయాచుట్టంభవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయాచుట్టంభవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అది మనకొక సంతోషాన్ని, స్వర్గాన్ని లాంటిది. కోపం ఉంటే అనేకమైనటువంటి అనర్థాలు కలుగుతాయి అన్నటువంటిది ఈ పాఠంలో కూడా మనం నేర్చుకుంటాము. ముందుగా పాఠం యొక్క నేపథ్యము, ఉద్దేశము చూడండి. వేద విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి, అష్టాదశ 18 పురాణాలను రచించి బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు పరమ పవిత్రము, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రం అయిన కాశీలో వ్యాసుడు తన 10,000 శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రహ్మీ ముహూర్తములో నిద్రలేచి ప్రాతార్థ ఆధ్యాత్మిక విధులను పూర్తిగా వించి శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలింది భుజించేవాడు. ఒకరోజున కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం. ఆకలి ఎంత వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదని తెలియజెప్పడం ఈ పాఠంలో ఉన్నటువంటి ఉద్దేశము. ఈ పాఠం కావ్యం అనే ప్రక్రియకు సంబంధించింది. వర్ణన అనేది ప్రధానమైంది. ఇది శ్రీనాథుడు కవి సార్వభౌముడు రచించిన కాశీఖండములోని సప్తమాశ్వాసము నుంచి పాఠం తీసుకోబడింది. కవి పరిచయం. తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ, కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి, విజయనగర ప్రౌఢదేవరాల యొక్క ఆస్థానంలో గౌడడిండింబట్టును తన వాదనాపటిమతో ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ అనే బిరుదును కూడా పొందాడు. మరుతురాడ్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయము, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యము, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర శ్రీనాథుని రచనలు. చమత్కారానికి, లోకానుసీరణకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా చెప్పాడు. ఉద్దండ లీల, ఉభయవాక్ ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి తన కవిత లక్షణాలని చెప్పుకున్న శ్రీనాథుడు శేషపద్య రచనలు మేటి. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. మొదటి పద్యం చూద్దాం చూడండి. నిట్టుకొనికాయ బీరండ పట్ట పగలు, తాను శిష్యులు ఇల్లిల్లు తప్పకుండా, కాశికా విప్రగృహ వాటికలు వనర్చు, అఖిల విద్యాగురుండు భిక్షాటనంబు. నిట్టుకొనికాయ బీరెండ పట్ట పగలు, తాను శిష్యులు ఇల్లిల్లు తప్పకుండా, కాశికా విప్రగృహ వాటికలు వనర్చు, అఖిల విద్యాగురుండు భిక్షాటనంబు. వండుచున్నారమను ఒక్క వనజనేత్ర, తిరిగి రమ్మను ఒక్క లేతీగబోడి, దేవకార్యంభునేడను తెరువంగయోర్తు, ద్వాహకవాటంబు తెరువదు వనితయొకతే. వండుచున్నారమను ఒక్క వనజనేత్ర, తిరిగి రమ్మను ఒక్క లేదీగబోడి, దేవకార్యంబు నేడను తెరువయోర్తు, ద్వాహకవాటంబు తెరువదు వనిత యొక్కతే. సమస్త విద్యలకు గురువైన వ్యాసమహర్షి శిష్యులతో కూడి పట్టపగలు మండుటెండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరగసాగాడు.
అలా వెళ్తూ ఉండగా ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ఇల్లాలు వండుతున్నాము అన్నది. మరొక స్త్రీ మళ్ళీ రండి అన్నది. ఇంకొక ఆమె ఈరోజు వ్రతము అంటే దేవకార్యం అని చెబుతుంది. వేరొక ఆమె అసలు తలుపులే తెరవటం లేదు, తలుపులే తెరవటం లేదు. మూడో పద్యము. ముంగిట గోమయంబున గోముఖంబు తీర్చి కడలు నాలుగుగా మృగ్గు కర్రవెట్టి అతిథి నల్చో నిల్పి ఆర్ఘ్యపాద్యంబులిచ్చి పుష్పగంధంబులు భోజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చుట్టవంబున అన్నంబు మీద నెయ్య అభీఘరించి ఫాల పాయస పువ్వు బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరియమంబు పెట్టుదురు మధుగార భిక్ష భిక్షుకులకున్ కంకణంబులతో సుడిగములు రాయ కమ్రకరమ్ములు బ్రాహ్మణాంగనులు కాశీ అన్నపూర్ణ భవాని కట్టునుంగుజల్లు ముంగిట గోమయంబున గోముఖంబు తీర్చి కడలు నాలుగుగా మృగ్గు కర్రవెట్టి అతిథి నచ్చో నిల్పి ఆర్ఘ్యపాద్యం బులిచ్చి పుష్పగంధంబులు పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చుట్టవంబున అన్నంబు మీద నెయ్యి అభీఘరించి ఫాల పాయస పువ్వు బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరింబం బిటుదురు మాధుకర భిక్షంబు భిక్షులకు కంకణంబులతో సూడిగంబులు రాయ గమ్రకరమ్ములు బ్రాహ్మణాంగనులు కాశీ అన్నపూర్ణ భవాని కట్టనుంగజలువల్. కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెరులుగా పేరుగాంచారు. వాళ్ళు భిక్షార్థమై వచ్చిన వారికి వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి నాలుగు అంచులు కలిసేటట్లు ముగ్గు పెట్టి వచ్చిన అతిథి దాని మధ్యలో నిలబెట్టి కాళ్లకు చేతులకు నీళ్ళిచ్చి పువ్వులతో గంధంతో వారిని అర్పించి శుభ్రంగా కడిగిన బంగారు గరిటతో అన్నం మీద నెయ్యి అభీకరించి అంటే వేసి పండ్లు పరమాణము పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతూ ఉండగా కంకణాలు గాజులు పరస్పరం ఒరుచుకుంటుండగా తాను అందమైన చేతులతో భిక్షాటనకు భిక్ష సమర్పిస్తూ ఉన్నారు. ఆ పురమ పురంధ్రులయందే పుణ్యాంగనయు భిక్ష ఎడదయ్యొగట రేపాడి మేలుకొని ఏనే పాపాత్ముని ముఖంబు వీక్షించి తిను. ఆ పరమ పురంధ్రులయన్ దే పుణ్యాంగనయ భిక్ష ఎడదయ్యొగట రేపాడి మేలుకొని ఏనే పాపాత్ముని ముఖంబుని వియో ఉపవసింతుముగాక నేడుగినుడి మడిగి అస్తమించుజు అన్నువాద హీముఖంబునన్ చెల్లి పారాణకైన వేదెట్లుయో మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరంభున ఈ రెండు పద్యాలకు సంబంధించిన భావాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే 4-5 పద్యాలు
ఇటువంటి పుణ్య స్త్రీలున్న ఈ నేలలో ఒక్కరైన భిక్ష సమర్పించటం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈరోజు ఉదయమే లేచి ఏ పాపిష్టి వాని ముఖం చూశాను అనుకున్నాడు వ్యాసుడు. సరే ఇక భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేస్తాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ వాకిటిలో ఉపవాసాంత భోజనానికి సరిపడేంత భిక్ష ఏమాత్రం కూడా దొరకదు అంటాడు. ఇంతటితో మొదటి భాగం అయిపోయింది. ధన్యవాదాలు.